వెల్కమ్ టు టాక్ షో విత్ అరవింద్ కొల్లి. ఒక తరం తరం తెలుగు ప్రజానీకం ఆయన ఎలా ఉంటారు, ఆయన అలవాట్లేంటి, అక్కడి నుంచి మొదలుపెట్టి ఆయనకు సంబంధించిన ప్రతి అంశం గురించి రకరకాల ఊహాగానాలకి ఎదురు చూసింది, ఆయన ఎలా ఉన్నారో చూడటం కోసం ఆయన గురించి ఆలోచించింది. ప్రపంచంలో జేమ్స్ బాండ్ 007 ఎలాగో తెలుగు వారికి షాడో అలాగా, ఒక తరాన్ని ఉర్రు తొలగించిన షాడో సృష్టికర్త మధుబాబు ఎలా ఉంటారు అనే ఆలోచన అనే ఊహాగానం విస్తృతంగా జరిగింది. ఆయన అలవాట్ల గురించి రకరకాల పుకార్లు, రకరకాల ప్రచారాలు జరిగినాయి. ఆయన ఉంటున్న ఇంటి పక్కనున్న వాళ్ళకు కూడా ఆయన ఎవరో తెలియని పరిస్థితి నుంచి ఇటీవల కాలమే, గత 2 సంవత్సరాల క్రితమే ఆయన తన ఐడెంటిటీని బయటపెట్టారు. ఈ పాటికల్లా అర్థమై ఉంటుంది, షాడో సృష్టికర్త మధుబాబు ఈరోజు మన గెస్ట్. మధుబాబు గారు నమస్కారం. నమస్కారం అండి. మధుబాబు గారు అంటాం బాగుంటుందా, మధుసూదన్ రావు అంటాం బాగుంటుందా? మధుబాబు అంటమే బాగుంటుంది. కానీ మధుబాబు అనేది ఎవరో తెలియకుండా మధుసూదన్ రావుగా దాదాపు 4 దశాబ్దాల పాటు జీవితం. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి మధుబాబు అంటే ఎవరో తెలుసు, మధుబాబు అంటే ఇలా ఉంటారు అనేది తెలుసు. ఒక తరం మొత్తం మీ రచనలకి ఇంప్రెస్ అయింది. చేతిలో పనామా సిగరెట్, 6 డోర్స్ ఎంపాలా కారు, సిగార్ స్పోర్ట్స్ కార్, సెగారు, ఒక హీరోయిక్ ఇమేజ్, షాడో, ప్రతి ఒక్కళ్ళు షాడో అంటే ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడని ఊహించుకున్నట్టే షాడో రచయిత మధుబాబు కూడా ఇలా ఉంటారని ఊహించుకున్నాడు. అవునా కదా? మొత్తం ప్రస్థానంలో మీకు తెలియకుండా నేనే మధుబాబు అని చెప్పుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారంట, నిజమేనా? దాని గురించి ఎట్లాంటిది ఏమైనా ఎగ్జాంపుల్ ఉందా? మధుబాబు ఎలా ఉంటాడో అని అందరూ ఊహించటం మొదలుపెట్టిన తర్వాత మధుబాబు ఖచ్చితంగా తన ముఖాన్ని ఎవళ్ళకి చూపించడు అని తెలిసిన వాళ్ళు డెఫినెట్గా వాళ్ళే మధుబాబుగా చలామణి అవటానికి ప్రయత్నించారు. కానీ 2 మాటలోనే వాళ్ళు ఎవరో అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఆ విషయంలో నేను ఎప్పుడూ ఇబ్బందులను ఎదుర్కోలేదు. కానీ పుస్తకాలు మధుబాబు రాసినట్టుగా రకరకాల మనుషులు రకరకాల పేర్లతో మధుబాబు, శ్రీ మధుబాబు, శ్రీశ్రీ మధుబాబు, ఎక్స్ మధుబాబు, వై మధుబాబు, జెడ్ మధుబాబు, మధురబాబు ఇట్లా మధుబాబు పేరుని ఇమిటేట్ చేస్తూ పుస్తకాలు రాశారు. కొంతవరకు చదివారు జనాలు. ఆ తర్వాత వాళ్ళకే దాంట్లో స్టఫ్ తక్కువగా ఉంది అనే ఉద్దేశంతో ఎక్స్టింక్ట్ అయిపోయారు, చదవటం మానేశారు. దాంతో వాళ్ళు వాళ్ళ దుకాణాలు మూసేశారు. అంతకు మించి ప్రత్యేకంగా మధుబాబు నేను అని చెప్పేసి ఇరగ తీసుకుని తిరిగిన వాళ్ళు ఎవరు నా దృష్టికి రాలేదు. మొత్తం మీద మధుబాబు, షాడో ఈ రెండు మీరు మీలాగే ఉండాలి. షాడో మీరు సృష్టించినట్లుగా మీ పెన్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే తెలుగు ప్రజలు కనెక్ట్ అయ్యారనే విషయం వాస్తవం. అసలు షాడో సృష్టి ఎట్లా జరిగింది? షాడో సృష్టికి జేమ్స్ బాండ్ లాంటి ఏమన్నా కారణాలు ఉన్నాయా? ఎవరు నన్ను చూసి తయారు చేశారా? షాడో సృష్టి వచ్చేసి ఆకలి మూలన జరిగింది. నేను మద్రాసులో సర్వైవల్ కోసం ప్రయత్నిస్తూ ఉండగా నేను రాసిన కొన్ని పేజెస్ నా ఫ్రెండ్ ఒకతను చూసి నువ్వు నవలలు రాస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు. నేను రాయటం వరకు బాగానే ఉంటుంది, కానీ రాస్తే వాటిని ప్రింట్ చేసేది ఎవళ్ళు, పబ్లిషర్ ఎవళ్ళు అని చెప్పేసి అడిగితే నన్ను ఎంఏఎస్ పబ్లికేషన్స్ దగ్గరికి తీసుకెళ్ళాడు. యాక్చువల్గా మా ఫ్రెండ్ చదివిన 4-5 పేజీల మ్యాటరే తప్ప నేను యాక్చువల్గా ఏమీ రాయలా. కానీ ఆయనకి మేము పుస్తకం రాసేసాం, వేసుకుంటావా అని చెప్పేసి అబద్ధం చెప్పాం. బాగుంటే వేసుకుంటాను, తీసుకురండి అన్నాడు. అయితే ఆయన పెట్టిన కండిషన్ ఏంటంటే జానపదాలు వద్దు, మాకు క్రైమ్ కావాలి అని చెప్పి. సరే
ఇంటికి వచ్చిన తర్వాత నేను అనుకోవటం 48 అవర్స్ 56 అవర్స్లోనూ ఓ పుస్తకం రాసేసాను. రాసేసి పట్టుకెళ్ళి ఇచ్చాను. దాంట్లో పుట్టాడు షాడో పుట్టల. ఒక క్యారెక్టర్ పుట్టింది, అతనికి నిక్ నేమ్ షాడో. షాడో కాదు యాక్చువల్గా, అతని పేరు రాజు. ఆ పుస్తకం చూడంగానే నచ్చింది, 50 రూపాయలు చేతిలో పెట్టాడు. అప్పుడు మద్రాసులో 50 రూపీస్ ఉంటే 15 డేస్ హ్యాపీగా బతికేసే పరిస్థితులు ఉన్నాయి. భోజనానికి వసతికి అయిపోతుంది 50 రూపాయలు. బాగుంది లేదా బాగుంది అని చెప్పేసి మా ఫ్రెండ్ నన్ను బాగా ప్రోత్సహించాడు, రాయి రాయి అని. నెక్స్ట్ పుస్తకం రాసేటప్పుడు అంతకు ముందర ఇంట్రడ్యూస్ చేసిన రాజు అనే క్యారెక్టర్ని కంటిన్యూ చేయాల్సి వచ్చినప్పుడు, రాజు అనేది తెలుగు నేము, సాధారణంగా చాలామంది మన ఇంట్లోనో మన ఇంటి పక్కన ఉండే పేరు కాబట్టి అతనికి ఏదో కొంచెం ఇంప్రెసివ్గా పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా షాడో అనే మాట నోటికి వచ్చింది, పెట్టేశాం. దీనికి ముందర యాక్చువల్గా జరిగింది ఏంటంటే, నేను మొట్టమొదట 4-5 పేజీల జానపద కథ మొదలెట్టి ఆపేసి నా ఫ్రెండ్ చదివాడు అని చెప్పేసి అన్నాను కదా, దాంట్లో హీరో నిషీధుడు. ఆ నిషీధుడు క్యారెక్టర్ని అట్టాగే పట్టుకుని ఆలోచిస్తూ ఉండగా షాడో అనే పేరు బయటకు వచ్చింది. అది స్టక్అప్ అయిపోయింది. దాని మీదే ఇవాళకి నాకు అప్పుడు వచ్చిన పేరు కంటిన్యూ అవుతుంది. సో ఐ హావ్ బికమ్ షాడో మధుబాబు. మీ గురించి చెప్పాలంటే కూడా షాడో మధుబాబుగా చెప్పి అంటే తప్ప, మధుబాబులు చాలామంది వచ్చారు ఆ రోజుల్లో, మధుబాబులు తక్కువ ఇప్పుడు వచ్చేసారు. సో షాడో మధుబాబు అంటే నా ఐడెంటిటీ క్లియర్ కట్గా అర్థమవుతుంది. అదే సందర్భంలో ఒక చిన్న ప్రశ్న, మధుసూదన్ రావు అనే పేరు వేసుకోకుండా మధుబాబు అన్న పేరు ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది? మధుసూదన్ రావు అనే పేరు చాలా పెద్దది, ఉత్తమ మధుసూదన్ రావు అని పెట్టకూడదు. దాని వెనక ముందు ఇంటి పేర్లు అవన్నీ వచ్చేస్తాయి, అవి నాకు అవసరం లేదు తలకాయ నొప్పి. సో సింపుల్గా గుర్తుండిపోయే పేరు ఏదైనా పెట్టుకోవాలి అని అంటే మధుబాబు. బాబు అనే పేరు కూడా తగిలిచ్చేవాడిని కాదు, మధు అనే పెట్టేవాడిని. కానీ జరిగింది ఏంటంటే, ఆ రోజుల్లో మధు అనే రైటరు సెక్స్ బుక్స్ రాసేవాడు. ఆ పుస్తకాలు బ్యాన్ అయినాయి, చాలా వల్గర్గా ఉంటాయి. మధు అనే పేరుతో ఏ పుస్తకం వచ్చినా సెక్స్ బుక్ అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. సో మధు అనేది బావల, దానికి ఏదైనా తగిలిస్తే ఆ స్టిగ్మా నుంచి బయటపడచ్చు అనే ఉద్దేశంతో మధుబాబు అని పెట్టుకున్నాం. అంతే, అంతకుమించి ప్రత్యేకంగా మధుసూదన్ రావుని మధుబాబు అనొచ్చు. నా ఫ్రెండ్స్ నన్ను మధుబాబు అనే కేకేసేవాళ్ళు. సో అది పెట్టుకోవటంలో తప్పేం లేదని. అంటే తప్ప సొంత ఐడెంటిటీని ఆ రోజే కప్పి పెట్టాలి, మధుబాబుగానే ఉండాలి అనే కారణాలు ఏం లేవు. కలం పేరు, సొంత ఐడెంటిటీ ఏముంది? నేను గనక చెప్పుకోదలుచుకున్నట్టయితే నేనే మధుబాబునని ఆ రోజునే చెప్పుకునేవాడిని. మీరు ఆ రోజు చెప్పినట్టయితే మీకు ఆ రోజు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ రీత్యా నాకు తెలిసి మీకు చుట్టూ ఒక 30 మందినో 40 మందినో గాడ్స్ని పెట్టుకుని తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చేదేమో. మీకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్కి వచ్చి మీ మీద పడిపోయేవాళ్ళం అభిమానులు. కానీ ఇంత పేరు వచ్చేది కాదు. కారణం ఏంటంటే, ఒకసారి ఫ్యాన్స్ చుట్టూ చేరి భజన చేయటం మొదలెడితే కొంచెం ఎంత లేదన్నా అవరోధమే, కాలర్ పైకి లేస్తుంది, క్రియేటివిటీ దెబ్బతింటుంది. కాబట్టి ఫ్యాన్స్ని దగ్గరికి రానిచ్చి వాళ్ళ పొగడ్తలు, పర్సనల్గా నా ముఖత వినే ఆలోచన ఎప్పుడూ లేదు నాకు. సో నేనెప్పుడు నా ఫోటో, చాలామంది అడిగారు ఫోటో పంపించండి అని చెప్పేసి, నేను పంపించలేదు చాలా సంవత్సరాలు, దగ్గరగా 40 ఇయర్స్ అసలు నా ఫోటో బయటికి రాలా. కాబట్టి నేను కొంచెం అజ్ఞాతంలో ఉన్నట్టుగానే ఫీల్ అయ్యాను. అట్లా ఉండటం వల్ల నా పుస్తకాలకి వాల్యూ పెరిగిందే కానీ తగ్గల. ఇక అదే సందర్భంలో మీ పక్కనే ఉండి మధుబాబుని ఆకాశానికి జనం ఎత్తుతుంటే మీరు చూసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? బోల్డ్ అండి, మధుబాబు పుస్తకం చదువుతూ నా పక్కనే కూర్చున్న వాళ్ళు చాలామందిని చూశాను నేను. ఐ ఎంజాయ్డ్ ఇట్. మధుబాబును పొగుడుతుంటే యాక్చువల్గా నేను ఊబిపోయి బెలూన్లాగా ఇంత అయిపోవాలి లెక్క ప్రకారం అయిపోయా.
కానీ నేనే మధుబాబుని అని చెప్పేసి చెప్పేటప్పటికీ వాళ్ళు కంపేర్ చేయటం మొదలెడతారు. దాంట్లో ఉన్న క్యారెక్టర్స్కి ప్రస్తుతం వాళ్ళు ఎదురుగా కనిపిస్తున్న రూపానికి డెఫినెట్గా ఎంతో కొంత నిరాశ చెందుతారు. షాడో ఒక హీరోయిక్ క్యారెక్టర్, మధుబాబు డెఫినెట్గా హీరోయిక్ క్యారెక్టర్ కాకపోవచ్చు వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే ఆయన 6 అడుగులు ఉంటాడు, జుట్టు మొహం మీద పడుతూ ఉంటుంది, మీసాలు తిప్పుతూ ఉంటాడు, ఏమన్నా మాట్లాడితే ఎగిరితనటానికి రెడీగా ఉంటాడు, సైడ్ కిక్ ఇస్తాడు, ఏదైనా చేయొచ్చు. సైడ్ కిక్ అనేది మీ దాంట్లో చాలా పాపులర్ పదాల్లో ఒకటి, ఫ్లయింగ్ కిక్, సైడ్ కిక్. కరాటేని గురించి ఎక్కువసార్లు రాశాను నేను. సో కరాటేలో దీస్ ఆర్ ఆల్ ఫైటింగ్ టెక్నిక్స్, వాటిని ఉపయోగించాను. కాబట్టి నేను ఆ కంపారిజన్ రావటం నాకు ఇష్టం లేదు. నేనే రైటర్ని అనేటప్పటికి కంపేర్ చేస్తారు, వాళ్ళు నిరుత్సాహపడతారు. ఐ డోంట్ వాంట్ ఇట్. కాబట్టి ఎప్పుడూ నేను చెప్పుకోలేదు, బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్. ఇక అదే సందర్భంలో టీచర్గా పాఠాలు చెప్తున్నటువంటి క్రమంలో మీ సహోద్యోగులు కానీ మీ విద్యార్థులు కానీ మీ పుస్తకాలు చదువుతున్నటువంటి పరిస్థితి, మీరెవరో తెలియకుండానే మీ పుస్తకాలకు ఫ్యాన్స్ అయిన పరిస్థితిలో ఉన్నాయా? నేను 30 ఏళ్ళు టీచర్గా పనిచేశాను. నా పుస్తకాలు నా స్టూడెంట్స్ ఎవరు చదవలా, చదవమని నేను ప్రోత్సహించలా, నేను ఎవరినో వాళ్ళకి చెప్పలా. కాబట్టి వాళ్ళు నా ఎదుట ఎప్పుడూ మధుబాబుని గురించి మాట్లాడుకోలేదు. కానీ నా కో టీచర్స్ మాత్రం మధుబాబుని గురించి మాట్లాడుకునేవాళ్ళు. నేను తిడుతూ ఉండేవాడిని, మీకు ఉద్యోగం చేయడానికి వచ్చారా, మధుబాబు నవలల గురించి మాట్లాడటానికి వచ్చారా అని చెప్పేసి. చాలా కాలం తర్వాత వాళ్ళకి తెలిసింది. ఆ తర్వాత వాళ్ళు ఎదురు తిరిగి నన్ను తిట్టారనుకోండి, అది వేరే విషయం. బట్ యాక్చువల్గా నేను టీచర్గా సిన్సియర్గా పనిచేశాను 30 సంవత్సరాలు. రైటర్గా నా ఇమేజ్ని నా వృత్తికి సంబంధించి క్లాష్ రానిదలుచుకోలేదు. సో స్కూల్లో ఉన్నంత వరకు నేను మధుబాబుని కాదు, నా ఇంటికి వచ్చి నా డెస్క్ ముందర కూర్చున్నప్పుడే నేను మధుబాబుని. అది కూడా డోర్ వేసుకుని కూర్చుంటారట మీరు, నిజమేనా? క్లోజ్డ్ డోర్స్ మధ్యలోనే మధుబాబు గారు రాస్తారు, అట్లయితేనే రాయగలరు అనేది మీ గురించి. మీకు గురించి ఉన్న పుకార్లో ఒక పుకార్ మీ నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఏమండి, చైన్ స్మోకర్ని, విపరీతంగా సిగరెట్లు తాగుతూ ఉంటా. ఎంత విపరీతంగా తాగేవాడిని అంటే రాసుకుంటూ రాసుకుంటూ చెయ్యి మార్చి సిగరెట్తో రాసిన రోజులు ఉన్నాయి, అది పెన్ను అనుకుని కాగితం నాశనమైన రోజులు ఉన్నాయి. అంత వైల్డ్గా ఇది చెప్పదలుచుకుంది ఏంటంటే, అంత ఎక్కువగా స్మోక్ చేసేవాడిని, విపరీతమైన పొగ. ఆ పొగ నేను డోర్లు తెరిస్తే బయటికి వెళ్ళిపోయి ఇల్లంతా కంప్ అయిపోతుంది. మరి ఇంట్లో మిగతా వాళ్ళు ఉంటారు కదా, లేడీస్ ఉంటారు, మా పిల్లలు. సో ఐ డోంట్ వాంట్ దెమ్ టు బి డిస్టర్బ్డ్. కాబట్టి నేనేం చేసేవాడిని అంటే తలుపులు వేసుకునేవాడిని, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండేది పైన, అది బయటకు పంపిస్తూ ఉండేది పొగనంతా. కాబట్టి ఈ పాయింట్ మీద మరి ఎవరు చెప్పారు ఏంటో, మధుబాబు తలుపులు వేసుకుంటే తప్ప రాదు అని చెప్పేసేసి. ఇంకొక విషయం, మీకు మీ మీద ఉన్నటువంటి పుకారులో మధుబాబు ఎప్పుడు తాగేసి గుంటూరులో పడిపోతాడని అబ్బు బాగా మామూలుగా విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ మీద చూసామని, తాగి పడిపోతే చూసామని, ఇట్లాంటి రకరకాల పుకార్లు ఉండేవారు. బ్రహ్మానందరెడ్డి స్టేడియం పక్కన ఎప్పుడు 24 గంటలు తాగేసి బట్టలు లేకుండా పడిపోతారని చెప్పేసి తెగ చెప్పుకున్నారట. ఒక అభిమాని అయితే తెల్లారి 5 గంటలకల్లా ట్యాక్సీ వేసుకుని వచ్చేసాడు హనుమాన్ జంక్షన్. వచ్చేసి అప్పటికి అతనికి ఎవరో ఫ్రెండ్ ద్వారా నాకు తెలుసు, నేనని తెలిసింది. వచ్చి సార్ ఒకసారి నాతో రండి, వాళ్ళకి తీసుకెళ్ళి చూపిస్తాను, మీరు తాగుతారో తాగరో అని. నేను చెప్పాను, తాగినప్పుడు చూపించు, తాగినప్పుడు నేను తాగలేదంటే ఎవరు నమ్మరు. పడిపోయి ఉన్నప్పుడు నువ్వు ఫోటో తీసుకోవటము, లేకపోతే నాకు ఫోన్ చేసి మాట్లాడించటం వచ్చాయి, ఏం పర్వాలేదు తాగుతాను. కానీ ఎప్పుడు అక్కడికి వెళ్ళి పడాల్సిన అవసరం ఏంటి, మా ఇల్లు లేదా పడిపోవటానికి అని చెప్పేసేసి అన్న. కానీ ఈ రూమర్స్ మాత్రం చాలా దారుణంగా వచ్చినాయి. నా క్యారెక్టర్లో ఎన్ని దుర్గుణాలు ఉన్నాయో అన్ని దుర్గుణాలు నాకు ఆపాదించేసి అవన్నీ నాకు ఉండటం మూలానే నేను నా ముఖం చూపించుకోవటం లేదు అని చెప్పేసి నమ్మారు అందరూ. నా నేను అడగబోతున్నటువంటి తదుపరి ప్రశ్న మీరే చెప్పేశారు, ఈ దుర్గుణాల కారణంగానే మీరు బయటికి రాలేదు అన్న ప్రచారం మాత్రం అప్పట్లో బాగా విస్తృతంగా ఉంది. బాగా అంటే ఇటువంటివి మీ పబ్లిషర్కి, మీకు ప్రత్యక్షంగా మిమ్మల్ని చూసే పబ్లిషర్కి మీకు కలిసినప్పుడు సరదా డిస్కషన్లు జరిగి ఉంటాయి కదా? నవ్వుకుంటాం,
సరదా డిస్కషన్స్ ఉన్నాయండి, గమ్మత్తుగా ఉంటాయి ఇట్లాంటివి వినేటప్పుడు. అది ఇక ఇంకొక కీలకమైన ప్రశ్న. సహజంగా ఎప్పుడు తెలుగు సినిమా రంగంలో కానీ అంటే భారతీయ సినిమా రంగంలో కానీ నవలల్లో కానీ హీరోయిన్ని కేవలం హీరోకి కోటు గుండీగా కోటుకున్న గులాబీగాను మాత్రమే చూపిస్తారు అనేది సహజంగా ఉన్నటువంటి విమర్శ. కానీ మీరు దానికి విరుద్ధంగా చూపిస్తారు. హీరోయిన్ కూడా టాస్క్లో భాగంగా పనిచేస్తుంది, షాడోకి ధీటుగా పనిచేస్తుంది. అసలు దీని పునాది ఏంటి, ఎక్కడ వచ్చింది? నేను రాసేవి క్రైమ్ కథలు. ఆ క్రైమ్ కథలు వాటి డ్యూరేషన్ ఒక పుస్తకంలో ఒక కథ మొదలెట్టిన తర్వాత 2-3 రోజుల్లో కథ పూర్తయిపోతుంది, నవల పూర్తయిపోతుంది. ఆ 3 రోజుల డ్యూరేషన్లో కథని కదిలించే పాత్రలు తప్ప కథని పక్కకు లాగే పాత్రలు ఉండకూడదు. హీరో ఒక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అతని లవర్ అని చెప్పేసి నేను చెప్తే తప్ప పాఠకులకు అర్థం కాదు. ఒక్కొక్కసారి ఆ క్యారెక్టర్ పాత్ర తాను అతని లవర్ని అని ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంటే హీరో నడక ఆగిపోతుంది, అంటే కథ స్పీడ్ తగ్గిపోతుంది. కాబట్టి నేను ఒకవేళ లేడీ క్యారెక్టర్ ఆర్ హీరోయిన్ క్యారెక్టర్ కథలో ఉండేటట్టయితే కథని కదిలించటానికి మాత్రమే ఉపయోగించుకున్నాను. దాంతో వాళ్ళు ఉపయోగపడే పాత్రలే అయ్యారు. కానీ కేవలం హీరో ఆపరేషన్లోనో టాస్క్లోనో భాగం చేయడానికి ఉపయోగపడే పాత్రలు మాత్రం కాల. దాంతో షాడో లవర్ బిందు, ఆ బిందు క్యారెక్టర్ని యాక్చువల్గా తను గనక ఎంటర్ అయ్యి కథకి సంబంధించిన మాటలు మాట్లాడితే కథ స్పీడ్ తగ్గిపోతుంది. కాబట్టి నేనేం చేసేవాడినంటే ఎంట్రన్స్లో 1-3 పేజెస్లో తన ఏదైనా డిస్టర్బ్ చేయదలుచుకుంటే షాడోని ఆ 2-3 పేజీల్లో డిస్టర్బ్ చేసే సైడ్ అయిపోతుంది క్యారెక్టర్, లేదా ఒకవేళ ఫాలో అవ్వదలుచుకుంటే కథకి సంబంధించి ఫాలో అవుతుంది. కాబట్టి ఎప్పుడూ వీళ్ళు ఉపయోగపడే క్యారెక్టర్లు అయ్యారు, కానీ కథని ఆపే క్యారెక్టర్లు కాల. కథాగమనాన్ని కదిలించే క్యారెక్టర్సే అయ్యారు, ఆ స్పీడప్ చేసే క్యారెక్టర్సే అయ్యారు లేడీస్. తర్వాత వాళ్ళ మీద నాకు చాలా గౌరవం, షాడోకి గౌరవమే. కాబట్టి ప్రతి లేడీ క్యారెక్టరు ఎంతో కొంత పాఠకుణ్ణి ఇంప్రెస్ చేసే పద్ధతిలోనే ఉండేది. అది ఉత్తుత్త మాటలతో ఇంప్రెస్ అవ్వరు, కాబట్టి యాక్షన్లో ఇంప్రెస్ చేస్తారు. మధుబాబు గారు, అసలు ఇవన్నీ కసే పక్కన పెడదాం. మొత్తం పుస్తకాల్లో ఎక్కడెక్కడో బ్యాంకాక్ విషయాలు రాస్తారు, కాసేపు కాసేపు బంగ్లాదేశ్ విషయాలు రాస్తారు, కాసేపు పాకిస్తాన్ విషయాలు రాస్తారు. ఇవన్నిటికి సమాచారం ఇవాళంటే గూగుల్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చేది? మద్రాసులో అమెరికన్ లైబ్రరీ అని ఒకటి ఉండేది, అమెరికన్ కాన్సులేట్కి ఒక లైబ్రరీ, చాలా బాగుండేది. నేను దాంట్లో మెంబర్ని. వెళ్ళి ఆ రిసెప్షనిస్ట్కి నేను రైటర్ని అని చెప్పేసి జాయిన్ అయినప్పుడే నేను అప్లికేషన్లో పెట్టాను. వాళ్ళు నాకు రైటర్ని కాబట్టి కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. సో అక్కడ కూర్చుని నేను ఇది చేయదలుచుకున్నాను, ఇట్లా రాయదలుచుకున్నాను. సో ఐ వాంట్ టు నో అబౌట్ దీస్ కంట్రీస్, వీటిని గురించి నాకు తెలియాలని ఉంది అంటే వాళ్ళు రిఫరెన్స్ బుక్స్ ఇచ్చేవాళ్ళు నాకు. కథ కంటే ముందర నేను కథలో రావాల్సిన వాతావరణాన్ని గురించి ఎక్కువగా స్టడీ చేసేవాడిని. అక్కడ ప్రజలు వాళ్ళు ఏం తింటారు, ఎట్లా తిరుగుతారు, ఏం మాట్లాడతారు, అక్కడ భౌగోళిక పరిస్థితులు పరిస్థితులు ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో హీరో అక్కడ సర్వైవ్ అవ్వగలడు, దెబ్బతినగలడు, ఈ పాయింట్స్ అన్నీ నేను నోట్ చేసుకునేవాడిని. ఆ తర్వాతే కథ మొదలెట్టేవాడిని. దానివల్ల ఏమైందంటే నేను ఏదైనా ఒక దేశాన్ని గురించి రాసేటప్పుడు అక్కడ ఒక వీధి ఉంది, అక్కడ ఒక షాపు ఉంది అంటే 25-30% అవి అక్కడ ఉన్నాయి. నాకు లెటర్స్ రాసేవాళ్ళు, సార్ మేము ఆ దేశం వెళ్ళాము, అక్కడ మీకు మాకు ఆ వీధి కనపడింది, మీకు ఎట్టా తెలిసింది, మీరు అక్కడికి వెళ్ళారా? వెళ్ళాను నేను నా ఊహల్లో, అంతే తప్ప ఫిజికల్గా నేను ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు. ఈ విధంగా నేను ఈ భౌగోళిక పరిస్థితుల్ని
తీసుకొచ్చిన పుస్తకంలో పెట్టడం వల్ల, అప్పటికి కంప్యూటర్స్ లేకపోవడం వల్ల, అట్లాస్లో ఈ విషయాలు వివరాలు తెలియకపోవటం వల్ల నేను పెద్ద మేధావిని అనుకున్నారు నా రీడర్స్ అందరూ. అంతే, అదే సందర్భంలో మీరు హనుమాన్ జంక్షన్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత, ఇది అమెరికన్ లైబ్రరీతో ఫిజికల్ అటాచ్మెంట్ దూరం అయిన తర్వాత అక్కడ సమాచారం అట్లా సేకరణ చేశారు. హనుమాన్ జంక్షన్కి షిఫ్ట్ అయిన తర్వాత అమెరికన్ లైబ్రరీలో ఎన్ని దేశాలు ఉంటాయండి, ఎన్ని దేశాలను గురించి నేను రాయదలుచుకున్నాను, ఈస్టర్న్ కంట్రీస్ని గురించి రాయదలుచుకున్నాను, అరేబియన్ కంట్రీస్ని గురించి రాయదలుచుకున్నాను, అంతే తప్ప అమెరికాని గురించి రాయలే. నేను ఎప్పుడు ఒక పుస్తకం ఏదో రాశాను, కానీ అది ఏదో ఇంగ్లీషు నవల ఆధారంగా తీసుకుని బాధేసిందే తప్ప యాక్చువల్గా దాని గురించి ఏం రాశానో కూడా ఇప్పుడు గుర్తులేదు నాకు. కానీ అరేబియన్ కంట్రీస్, ఈస్టర్న్ కంట్రీస్, బర్మా, థాయిలాండ్, కొరియా, జపాన్, ఇవన్నీ ఒకసారి తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఏదైనా కథ ఆ ప్రదేశంలో కథ పెట్టదలుచుకున్నప్పుడు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, అమెరికన్ లైబ్రరీని కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నా దగ్గర నోట్స్లు ఉన్నాయి వాటికి సంబంధించి, కాబట్టి నేను ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. జంక్షన్ వచ్చిన తర్వాత ఈ టీచర్ ఉద్యోగంలో కొంచెం స్పీడ్ తగ్గింది నాకు రాయటం. ఎక్కువ పుస్తకాలు మద్రాసులో రాసినంతగా నేను జంక్షన్లో ఉండగా రాయలేదు. బహుశా ఓవర్ 30 ఇయర్స్ పీరియడ్ ఒక 50 నవలలు రాశానేమో. అదే సందర్భంలో దాదాపు ప్రతి ఆపరేషన్లోనూ షాడో ఏదైతే దేశానికి వెళ్తాడో అక్కడ గిరిజనులతో ఆయన అంటే ఫేసింగ్ ఉండేది. ఇది చాలా వాళ్ళట్లో చూసినట్టు గిరిజనులు కాదు, మన సొసైటీలో ఏ సొసైటీలో అయినా 3 డైమెన్షన్స్ ఉంటాయండి. రిచ్, మిడిల్ క్లాస్, డౌన్ ట్రోడెన్, అంటే ఫుట్పాత్, ఆ కేర్ ఆఫ్ ఫుట్పాత్. ఏ దేశంలో అయినా ఉన్నారు వీళ్ళు, ఆ దేశాలు మనకు చూపించే వీడియోల్లో వాళ్ళకి ఇష్టమైనవి చూపిస్తారు తప్పితే కష్టమైనవి చూపించరు. అమెరికాలో స్లమ్ ఏరియాస్ లేవా? ఉన్నాయి, కానీ మనకు కనపడవు. షాడో ఎప్పుడు కోటేసుకుని టై కట్టుకుని ఒక డిప్లొమాట్ లాగా ఏ దేశానికి వెళ్ళాల, వీడు గనక డైరెక్ట్గా తన ఐడెంటిటీ బయట పెట్టుకుంటూ గనక వెళ్ళేటట్టయితే చంపేయటానికి శత్రువులు ఎప్పుడు రెడీగానే ఉంటారు. కాబట్టి షాడో ఎప్పుడు ఏదో ఒక విధంగా రహస్యంగానో లేకపోతే ఎవరికి కనపడకుండానో ఏదో ఒక విధంగా దేశంలోకి ఎంటర్ అవటమే. ఎంటర్ అయినప్పుడు ఇతను డైరెక్ట్గా 5-స్టార్ హోటల్స్కి వెళ్ళేసి అక్కడ ఆశ్రయం పొందటానికి అవకాశాలు ఉండవు. వీడు ఫుట్పాత్ మీద తిరగాల్సిందే. ఎప్పుడైతే ఫుట్పాత్ మీద తిరిగాడో అక్కడ ప్రజలతో ఇతను కలవాలి, అక్కడ వాళ్ళ సహాయాన్ని పొందటమో లేకపోతే ఆశ్రయాన్ని పొందటమో ఏదో చేయాలి. కాబట్టి నా పుస్తకాల్లో ఎక్కువగా ఈ 3rd డైమెన్షన్ పీపులే ఎక్కువ కనపడతారు మీకు, ఇండియాలో అయినా సరే ఇతర దేశాల్లో అయినా సరే. కాబట్టి మీకు అట్టా అనిపించి ఉంటుంది షాడో ఎక్కువగా వాళ్ళతో తిరిగాడు ఏ విధంగా మీకు తెలిసింది అని. నాకు తెలియాల్సిన అవసరం లేదు, మీరు రాయదలుచుకుంటే అట్టాగే రాస్తారు. ఆ డైమెన్షన్ చూడాలి, ఆ దేశాలు మనకు చూపించవు. ఇది వరకు గూగుల్ లేనప్పుడు నేను తెలుసుకుని ఊహించి రాశాను, ఇప్పుడు గూగుల్ ఉన్నా కూడా మీకు కనపడవు అవి. డెఫినెట్గా ఆ 3rd గ్రేడ్ పీపుల్ గురించి ఏ దేశము డౌన్ ట్రేడన్ పీపుల్ చెప్పుకోదు, చెప్పుకోవాలని కోరుకోదు ఒక ఇండియా తప్ప. ఇండియా ఏ వీడియో తీసినా ముందర తీసుకెళ్ళేసేసి మన మూసీ నది మీదే పెడతారు, లేదా కృష్ణలంకలో నది ఒడ్డున ఉన్న గుడిసెల మీదే పెడతారు, అంతే తప్ప నీట్గా ఉన్న వీధులనే వాళ్ళు చూపించరు. మన ఇండియాకు ఒక్కదానికే పట్టింది ఆ దరిద్రం. మిగతా దేశాలు మాత్రం దే ఆర్ వెరీ కేర్ఫుల్ ఇన్ ప్రొజెక్టింగ్ దెమ్సెల్వ్స్. షాడో మాత్రం డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్న స్పేస్లో మాత్రం తిరగలేదు, కిందే తిరిగాడు. కాబట్టి పాఠకులు తమని తాము ఐడెంటిఫై చేసుకున్నారు. ఓకే, మనం కూడా లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ తిరిగాం, సైకిల్ మీద తిరిగాం, ఫుట్పాత్ మీద కూర్చున్నాం, నుంచున్నాం, బడ్డీలో చాయ్ తాగామని చెప్పేసి ఆ క్యారెక్టర్కి పేరు రావటానికి బహుశా అది కూడా ఒక కారణమై ఉంటుంది. ఇంకా అండర్ కవర్ ఆపరేషన్స్ ఇవాళ రేపు సినిమాల్లో చాలా కీలకంగా ఉన్నటువంటి అండర్ కవర్ ఆపరేషన్స్ 40 ఏళ్ల క్రితమే రాశారు మీరు.
అండర్ కవర్ ఆపరేషన్స్ అంటే షాడో, షాడో అంటే అండర్ కవర్ ఆపరేషన్, అవునా కాదా? షాడో జర్నీలో మేజర్గా తీసినంత అండర్ కవర్ ఆపరేషన్స్. ఎస్ డెఫినెట్లీ. ఎక్కడి నుంచి వచ్చింది ఇన్స్పిరేషన్? డైరెక్ట్గా ప్రభుత్వానికి కంటపడకుండా ఏదైనా పని చేయదలుచుకున్నప్పుడు అండర్ కవర్ ఆపరేషనే చేయాలి. ఇప్పుడు ఎవరు మనం మాట్లాడుకుంటున్నది ఎవరు? అజిత్ అజిత్ దోవల్. ఎస్ దనిట్ బిచ్చగడ వేషం వేసుకుని రోడ్ల మడి తిరుగుతూ అయ్యా బాబు అని విచ్చమెత్తి హీ హాస్ కంప్లీటెడ్ హిజ్ మిషన్. షాడో కూడా అదే పనిచేశాడు. ఎందుకనంటే అది ఎట్లా జరిగిందంటే అట్ట తిరిగితే తప్ప యాక్చువల్ ఫ్యాక్ట్స్ బయటికి రావు. కారులో తిరిగితే మనకి రోడ్డు పక్కన కనపడేవి తక్కువ, స్కూటర్ మీద వెళ్తే ఇంకా కొంచెం ఎక్కువ కనపడతాయి, సైకిల్ మీద వెళ్తే ఇంకా కొంచెం ఎక్కువ కనపడతాయి. బట్ యు వాక్ ఆన్ ద రోడ్ మీకు అసలు ఏది మీ దృష్టి నుంచి తప్పించుకోదు. రోడ్డు మీద ఉన్న గుంటలతో సహా, అప్ అండ్ డౌన్స్తో సహా, ఫుట్పాత్ మీద ఏం జరుగుతుందో కూడా మీకు తెలిసిపోతుంది. కాబట్టి బై వాకే వెళ్ళాలి. బై వాక్ వెళ్ళాలి అని అంటే నువ్వెవళ్ళవో ప్రకటించుకోకూడదు, అండర్ కవర్లోనే ఉండాలి. అంటే ఏదో ఒక మారు వేషంలో ఉండాలి. ఆ విధంగా షాడో చాలా అసైన్మెంట్స్ కంప్లీట్ చేశాడు. అది జరిగింది. మీరు సృష్టించిన షాడో అనుబంధ క్యారెక్టర్లలో మీకు బాగా నచ్చే క్యారెక్టర్ ఏంటి? అందరికీ నచ్చే క్యారెక్టర్ గంగారాం. పేరు చెప్పకపోతే నన్ను బతకనీరు. పాఠకులకి వెరీ అడోరబుల్ క్యారెక్టర్ గంగారాం. నెక్స్ట్ శ్రీకర్, నెక్స్ట్ బిందు, నెక్స్ట్ ముఖేష్, తర్వాత బాస్ కులకర్ణి. ఆయన వీళ్ళని తిట్టడం, వీళ్ళని హెరాస్ చేయటం, అదే సందర్భంలో కేరింగ్గా ఉండటం, కేరింగ్గా ఉండటం, ఇది సిఐబి ఫ్యామిలీ బాగానే ఉంటుంది. షాడో ఫ్రెండ్స్ అని చెప్పేసి నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ఈ రామ్ దయాళ్, తర్వాత ఠాకూర్ రామ్చంద్, తర్వాత టైగర్ మున్నా, ఇట్లాంటి క్యారెక్టర్స్. ఆల్మోస్ట్ షాడోకి సంబంధించిన ప్రతి పాత్ర పాఠకులకు నచ్చింది. గంగారాం పాత్ర షాడో మొత్తం సిరీస్లో ఒక కీలకమైన పాత్రే కదా. గంగారాం పాత్ర ఎట్లా పుట్టింది? అసలు గంగారాం పాత్ర పుట్టడానికి ఉన్న నేపథ్యం ఏంటి? అంటే క్రైమ్లోనే జనరస్ పెట్టారు, జనరస్ తోటి కూడిన క్రైమ్, అది దయాగుణం కలిగిన క్రైమ్, ఎట్లా దానికి నేపథ్యం ఏంటి? ఇప్పుడు మన సాహిత్యంలో ప్రబంధాల దగ్గర నుంచి తీసుకుంటే హీరో ఉంటాడు, ఆయన గుర్రం మీద కత్తి పుచ్చుకుని బయలుదేరుతూ ఉంటాడు. ఆయన క్యారెక్టర్ని ఎలివేట్ చేయటానికి ఒక సహచరుడు అవసరం. హీరో క్యారెక్టర్ని హీరో మాట్లాడకుండా హీరో మాట్లాడాల్సిన మాటల్ని పక్కనే ఉన్న క్యారెక్టర్ మాట్లాడటం అనేది మనకి ప్రబంధాల్లోనూ ఉంది, సాహిత్యంలోనూ ఉంది. అదొక ఎలిమెంట్, నెసెసరీ మన పాఠకుల్ని ఆకర్షించటానికి, చదివించటానికి కావాల్సిన ఒక ఎలిమెంట్ అది సహచరుడు. మన సినిమాలు తీసుకున్నా కూడా హీరో పక్కనే ఏదో ఒక క్యారెక్టర్, కస్తూరి శివరావు దగ్గర నుంచి మొదలైంది ఆ గోళ, బాబుమోహన్ దాకా, ఏది భైరవ ద్వీపంలో బాబుమోహన్ దాకా, పక్కనే క్యారెక్టర్ లేకపోతే హీరో క్యారెక్టర్ సర్వైవ్ అవ్వలేదు. కాబట్టి ఒక విదూషకుడు లాంటి క్యారెక్టరు హీరో పక్కన ఉండాలి. షాడో పక్కన గంగారాం రావటానికి కారణం ఏంటంటే షాడో కొన్ని పనులు చేస్తున్నప్పుడు షాడోని ఎలివేట్ చేయటానికి పాత్ర అవసరమయ్యి ఆ పాత్ర పేరు గంగారాం అని చెప్పేసి పెట్టాను. పెట్టిన తర్వాత ఒక నవల, రెండు నవలలు రాసిన తర్వాత దానికంటూ ప్రత్యేకమైన గ్లామర్ వచ్చేసింది. ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయింది, పాఠకులు దాన్ని చాలా మెచ్చుకున్నారు. సో సాధ్యమైనంత ఉన్నతంగా దాన్ని తీర్చిదిద్దటానికి ప్రయత్నం చేశాను. బాగుంది. ఇప్పటికీ హిజ్ అలైవ్ అషా గంగారాం క్యారెక్టర్. షాడో క్యారెక్టర్తో పాటు పక్కనే నడుస్తూ ఉంటుంది. షాడో మాట్లాడకూడని మాటలన్నీ తను మాట్లాడుతూ ఉంటుంది. తద్వారా షాడో క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది. ఇక ప్రస్తుతం డిజిటల్ యుగంలో సిఐడి, క్రైమ్ పెట్రోల్ ఇట్లాంటి రకరకాల ఇన్వెస్టిగేటివ్ సిరీస్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక 40 ఏళ్ల తర్వాత పుడితే బాగుండేది అనిపిస్తుందా? నేనా?
ఏ విధంగా అంటే మీ మొత్తం కంటెంట్ అంతా డిజిటల్ కంటెంట్గా మారిపోయేది కదా, ఇంకా రీచబుల్ది కదా. డెఫినెట్లీ నో, ఇప్పుడు నా రీచబిలిటీ చాలా తగ్గిపోయింది. నావి 18,000 కాపీస్ అమ్ముడుపోయేవి బుక్, ఫస్ట్ ప్రింటింగ్ పట్మంటు లేచిపోయేవి. ఇవాళ రోజున అవి కాపీలు మూవ్ అవ్వాలంటే ఇట్స్ టేకింగ్ టైం. అవుట్లెట్స్ లేకుండా పోయినాయి ఇప్పుడు. అంటే నేను పుస్తకం నుంచి డిజిటల్ రూపంలోకి మారేది. డిజిటల్ కూడా ఎంతమందికి అందుబాటులో ఉన్నాయి? ఇవాళ ఏదో సమ్ సార్ట్ ఆఫ్ ఐఫోన్స్ వచ్చేసేసి చూడటానికి వీలుంది అని చెప్పేసి అనుకుంటున్నారే తప్ప, ఐ డోంట్ థింక్ ఇంకా ఆ మార్కెట్ పుంజుకున్నట్టు కనపట్టల్లా. షాడోని సిఐడి రూపంలోనో లేదా క్రైమ్ పెట్రోల్ లాగానో విజువలైజ్డ్ మీడియాలోకి వచ్చే అవకాశం ఉండేదేమో. క్రైమ్ సిరీస్ మేము టీవీ సీరియల్స్ తీస్తాం, తర్వాత రకరకాల ఇవి చేస్తామని చెప్పేసేసి చాలామంది నాకు దగ్గర దగ్గరగా 10-15 ఇయర్స్ నుంచి అప్రోచ్ అవుతూనే ఉన్నారు. నేను చెప్పింది ఏమిటంటే, ఒకటి, షాడోకి నేను ఫేస్ ఇవ్వదలుచుకోలేదు. ఎందుకనంటే, ఇది చాలాసార్లు చెప్పాను, షాడోని చదివే వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటూ ఉంటారు. వాళ్ళనే ఊహించుకోవచ్చు, వాళ్ళనే ఊహించుకోవచ్చు. ఇవాళ నేను ఏదైనా ఒక ఫేస్ గనక ఇచ్చేటట్టయితే, షాడో అనే పేరు వినపడినప్పుడల్లా ఆ ఫేసే వాళ్ళ కళ్ళ ముందుకు వస్తుంది. ఆ ఫేస్ ఉన్న మనిషి ఒరిజినల్గా ఏజ్ పెరుగుతున్న కొద్దీ షాడో ఏజ్ కూడా పెరిగిపోతుంది. అప్పుడు మన ఊహలకి బ్రేక్ పడుతుంది. కాబట్టి డోంట్ వాంట్ టు గివ్ ఏ ఫేస్ టు షాడో. అండ్ షాడో విల్ బి అవర్ గ్రీన్ హీరో. అప్పుడు షాడో మీ ఇష్టం. మీరు 90 ఏళ్ల ముసలి వాళ్ళైనా కూడా మేబీ 90 ఏళ్ల ముసలి షాడోని ఊహించుకోవచ్చు, లేదా కుర్రాడుగా ఉన్నప్పుడు చదివాం కాబట్టి కుర్రాడుగానే ఊహించుకోవచ్చు. ఏదైనా, దట్స్ యువర్ చాయిస్. నాకు నేనుగా ఒక ఫేస్ ఇచ్చి ఆ క్యారెక్టర్కి ఉన్న గ్లామర్ చెడగొట్టుకోదలుచుకోలేదు. ఈ పాయింట్ మీద నేను కొన్ని సినిమా ఛాన్సెస్ వదులుకున్నాను, టీవీ ఛాన్సెస్ వదులుకున్నాను. దానివల్ల పెద్ద నష్టం జరిగిందని నేను అనుకోవట్లేదు. వచ్చేవేమో 10-10. షాడో హీరోయిక్ క్యారెక్టర్స్ని ఆ రోజుల్లో తెలుగు చలనచిత్ర రంగాన్ని శాసించిన చిరంజీవి గారిలో చాలామంది చూసేవాళ్ళు. చిరంజీవి గారు షాడో క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన కూడా అప్పట్లో ఊహల్లో ఉండేది. మీకేమన్నా అటువంటిది అనిపించిందా? నాకు చాలామంది చాలా రకాలుగా ప్రపోజ్ చేశారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక ప్రొడ్యూసరు ఏదో కథకు సంబంధించినంతవరకు నన్ను పిలిచాడు. ఏదో డిస్కషన్స్ జరిగినాయి. నేను వచ్చేటప్పుడు అన్నాడు, మధుబాబు గారు మీరు నన్ను గుర్తుపట్టారా అన్నాడు. ప్రొడ్యూసర్ కదా, ఇప్పటికి వారం రోజుల నుంచి మీ దగ్గరే కూర్చున్నాను, మీ ఆఫీస్లోనే కూర్చున్నాను. గుర్తుపట్టకపోవటం అనే సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే, కాదు, నేను 10 సంవత్సరాల క్రితం మీ ఇంటికి వచ్చాను అన్నాడు. గుర్తులేదండి, చాలామంది వస్తూ ఉంటారు, సారీ అని చెప్పన్న. నేను షాడోని సినిమా తీద్దామని ఆ రోజున వచ్చానండి, మీరు కృష్ణరాజు గారి డేట్స్ తీసుకున్న దగ్గరికి రా అని చెప్పన్నారు, మీకు గుర్తులేదేమో అని చెప్పన్నాడు. మేబీ అనుంటాను, ఎందుకనంటే వెళ్ళి నేను షాడో తీస్తానంటే కృష్ణరాజు గారు డెఫినెట్గా షాడో పుస్తకం చదివి ఉండడు. కాబట్టి ఈయన గురించి పట్టించుకోడు. నాకు నేను హ్యాపీ. ఈ విధంగా చిరంజీవి గారితో షాడో సినిమా తీద్దాము అనే మాట చాలా ఎట్లా చెప్పాలంటే లేట్గా బయటకు వచ్చింది. ఎప్పటి నుంచి చిరంజీవి గారు ఖైదీ సినిమా తర్వాత ఆయనలో ఈ విధమైన వైల్డ్ నేచర్ ఉంది అని ప్రేక్షకులు అప్రిషియేట్ చేయడం. నేచర్ కాదేమో, వైల్డ్ క్యారెక్టర్కి సూట్ అవుతారు. సూట్ అవుతారు ఆల్మోస్ట్. ఆయన యాక్షన్లో ఆ నేచర్ ఉంది కాబట్టి ఆయన వైల్డ్గా చేయగలడు, షాడోకి సూట్ అవుతారేమో అని చెప్పేసేసి చాలామంది అన్నారు. నాకు అటువంటి ఆఫర్స్ ఎప్పుడు రాలేదు. కాబట్టి నేను వెళ్ళి షాడో కథ ఉంది తీస్తావా అని చెప్పేసేసి అడగలేదు. కారణం ఏంటంటే, ఫ్రమ్ ది బిగినింగ్ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఏ ఫేస్ టు షాడో, కాబట్టి నేను పట్టించుకోలేదు. షాడో ఫేస్ ఇవ్వకుండా, షాడో పేరు చెప్పకుండా
షాడోకి రాసిన కథని సినిమా తీయచ్చు, కానీ అన్ని క్రైమ్ నవలల కథల్లాగానే అది కూడా ఒక ఆర్డినరీ కథ అయిపోతుంది. తర్వాత షాడో ఎస్టాబ్లిష్ అవ్వటానికి బోల్డ్ అనే సెంటిమెంట్స్, బోల్డ్ అనే ఇన్సిడెంట్స్, బోల్డ్ అనే నవలలు బేస్గా ఉన్నాయి. ఒక్క సినిమాలో అవన్నీ చూపించటం కష్టం. కాబట్టి షాడోని తీయటం అనేది ఒకవేళ నేను యాక్సెప్ట్ చేసిన ఇంపాసిబుల్. దీనికి ఉదాహరణ షాడో పేరు చెప్పుకుని ఒక సినిమా వచ్చింది, అందరూ అనుకున్నారు నేను రాసేసాను, ఆ షాడో వచ్చేసాడు షాడో బయటికి అని చెప్పేసి. ఆ హీరో అంటే నచ్చిన వాళ్ళు ఫోన్ చేశారు, నచ్చని వాళ్ళు ఫోన్ చేశారు, పోయి పోయి అక్కడ ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి. ఇది కొంచెం నలుగుతోంది వ్యవహారం. అప్పుడు ఆ డైరెక్టరు హ్యాస్ గివెన్ ఏ ప్రెస్ స్టేట్మెంట్, ఇది మధుబాబు నవల కాదు అని, ది రెంట్స్ ది మ్యాటర్, పోయింది ఆ సినిమా. పేరు పెట్టేసి షాడో అని పేరు పెట్టినంత మాత్రాన షాడో గ్లామర్ ఆ సినిమాలోకి వస్తుంది అనుకోవటం భ్రమ. ఒకవేళ నిజంగానే నేను రాసినా కూడా ఒక్క సినిమాలో ఆ గ్లామర్ రాదు. మధుబాబు గారు ఒక విషయం మాత్రం క్లియర్గా మాట్లాడుకోవాలి, చిరంజీవి సినిమా డైనమిజం, మధుబాబు నవల్లో హీరో షాడో డైనమిజం, ఈ రెండింటితోటి ఇంప్రెస్ కానీ ఒక తరం లేదు అంటే మీరు ఒప్పుకుంటారా? డెఫినెట్లీ ఇంప్రెస్ అయ్యారు. చిరంజీవి ఈజ్ అ గ్రేట్ యాక్టర్. ఈ రెండు కలవాలి అనేది ఆ రోజు యువతరం కోరికగా ఉండేది అనేది మీ దృష్టికి వచ్చిందా లేదా నా సూటి ప్రశ్న. నా దృష్టికి వచ్చినంత మాత్రాన అక్కడ జరిగేది ఏది లేదండి, అది ప్రొడ్యూసర్స్ దృష్టికి రావాలి. వాళ్ళు చిరంజీవి గారికి చెప్పాలి, ఆయన పిలిపించాలి. చిరంజీవి గారు నన్ను పిలిపించారు. విచిత్రం ఏంటంటే చిరంజీవి గారు మొట్టమొదట నన్ను సినిమా ఇండస్ట్రీకి తీసుకువెళ్ళిన ద వెరీ ఫస్ట్ పర్సన్ చిరంజీవి గారు. నిజమా? రుద్రనేత్ర. ఓకే. రుద్రనేత్రలో ఏదో చిన్న స్క్రిప్ట్లో ప్రాబ్లం వచ్చేసేసి సెట్ చేయాలని చెప్పేసి పిలిపించారు, అది అయిపోయింది. ఆఫ్టర్ దట్ హీ వాజ్ ఇంప్రెస్డ్. నేను చెప్పిన పాయింట్లు తను యూజ్ చేసుకోలేకపోయినా బాగుంది మీరు రాసింది అని చెప్పేసి కొదమసింహం దానికి నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టి నెల నెల 15 రోజుల పాటు విజీపీ గార్డెన్స్లో పడేసి తొక్కి నారదీశారు. ఏదో అట్ట 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 కథ కంటిన్యూ అయింది. మ్యాక్సిమం ఎఫర్ట్ పర్చూరి బ్రదర్స్, వాళ్ళ మూలనే ఆ కథ సెట్ అయింది. అంతే. ఆ తర్వాత నేను మళ్ళీ చిరంజీవి గారితో కాంటాక్ట్స్ పెట్టుకోలేదు, కుదరలేదు. ఇక ఆ తర్వాత నేను అటువైపు కూడా వెళ్ళలేదు. అంతే. కాబట్టి చిరంజీవి గారికి నేను పరిచయం ఉన్నాను, కానీ చిరంజీవి గారు ఆ రోజున నాకు చెప్పింది ఏంటంటే నీ పుస్తకాలు ఏవి నేను చదవలేదు, బట్ మీ గురించి నేను విన్నాను, నాకు చాలామంది చెప్పారు, మీరు వర్క్ చేయాలి ఈ సినిమాకి అని చెప్పన్నారు. సంతోషం వేసింది. అంతే. దేర్ ఇట్స్ ది మ్యాటర్. ఒక ఇన్వెస్టిగేటివ్ సీరియల్, సిఐడి పేరిట వస్తున్న ఇన్వెస్టిగేటివ్ సీరియల్ బహుళ ప్రాచుర్యం పొందింది, దాన్ని తెలుగులోకి డబ్ చేస్తే ఇది మా షాడో లాగే ఉంది అని చాలామంది అంటూ ఉన్నారు, దాని గురించి మీకు ఏమన్నా మీ దృష్టిలో ఏమైనా వచ్చిందా? సిఐడి నేను చాలా చూశాను. సిఐడివి అబో వాళ్ళు చాలా పాపం, చాలా శ్రమపడి బోల్డ్ అన్ని తప్పులు చేసి రైట్లు చేసి ఒక స్టేజ్లో ఇవాళ రోజున పీక్లో ఉంది, కాదని అంటలేదు. కానీ అంత రిచ్గాను అంత ఫ్లెక్సిబుల్గాను తీసే అంత సీన్ తెలుగులో లేదు. ఎందుకంటే వాళ్ళ ఆదాయం వేరు, వాళ్ళకు వచ్చే రిటర్న్స్ వేరు, కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టి తీయగలరు, తెలుగులో తీయలేరు. సిఐడిలో ఏదైతే టీం కుటుంబం ఉందో అది మీ నవలలో ఉన్నటువంటి కుటుంబాన్ని, కులకర్ణి నేతృత్వంలో ఉన్న కుటుంబాన్ని పోల్చుకుని చూసుకుంటా ఉంటారు చాలా వరకు. మనం ఇవాళ రోజున వాళ్ళు ఏదో తీశారు కాబట్టి మనకి షాడో పుస్తకాలు చదివిన అనుభవం ఉంది కాబట్టి పోల్చుకోవటమే తప్ప, యాక్చువల్గా ఏదైనా ఒక క్రైమ్ జరిగినప్పుడు అటువంటి టీమే వచ్చేస్తుంది. ఈవెన్ నిజమైన పరిస్థితుల్లో కూడా పోలీసు ఒక ఇన్స్పెక్టర్ వెళ్ళేసి ఎక్కడ ఇన్వెస్టిగేట్ చేయడు, ఒక 25-30 మంది ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వాళ్ళల్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఏ విధమైన ఇన్వెస్టిగేషన్ చేశారు అనేది చూపించగలిగితే షాడో టీమ్ లాగానే ఉంటుంది, కాదని అంటలేదు.
కానీ అటువంటి సీరియల్స్ తెలుగులో తీయటం అనేది ఇంపాసిబుల్. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ఒక పాయింటే అడిగారు, సిఐడి చూసి షాడోలాగా ఉంది అని చెప్పేసి. ఉండొచ్చు, షాడో ఒక్కడే ఏమన్నా మొనాపలినా ఇటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయటానికి? నో, డెఫినెట్లీ ఇంతకంటే గొప్పగా తీయచ్చు. వాళ్ళు తీయటం వేరు, అటువంటివి తెలుగులో తీయటం అవడానికి మార్కెట్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వేరు. డెఫినెట్గా తీయలేదు, ఇక్కడ ఉన్నటువంటి పరిమితమైనటువంటి ఆర్థిక వనరుల్లో ఆదాయ వనరుల్లో అది సాధ్యం కాకపోవచ్చు. అది ఇక ఇంకొక కీలకమైన ప్రశ్న. షాడోని సృష్టించారు, షాడో లాంటి మిగతా క్యారెక్టర్లు చాలా సృష్టించబడ్డాయి ఆ టైంలో, ఎవరు నిలబడకుండా షాడో మాత్రమే నిలబడ్డాడు, కారణం ఏంటి? డిటెక్టివ్ నవలలు రాసేవాళ్ళు ఎవళ్ళు డబ్బులుండి రాయటం కాదండి. డిటెక్టివ్ నవలలు రాసిన వాళ్ళందరూ ఫుడ్ కోసం డిటెక్టివ్ నవలలు రాశారు. ఎంవిఎస్ పబ్లికేషన్స్ కానీ లేకపోతే విజయవాడలో ఉన్న కొన్ని పబ్లికేషన్స్ కానీ వాళ్ళు చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేసి, ఎందుకంటే పుస్తకాలు చిన్నవి, 96 పేజెస్ ప్రింటింగ్లో వచ్చేవి, అంతే వేసేవాళ్ళు. అంటే వీళ్ళు స్క్రిప్ట్ ఒక 50 పేజీలు రాసేస్తే సరిపోతుంది, 100-200 ఇచ్చి పంపించేవాళ్ళు. ఆ రోజుకు పని జరిగిపోయిందా అని చెప్పేసేసి అనుకోవటమే. ఇట్లా రాయిగా రాయిగా వీళ్ళకి ఎంతో కొంత మ్యాటర్ తక్కువ అయిపోతుంది, అంటే స్టేల్ అయిపోతారు వీళ్ళు, థాట్స్ ఉండవు. ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట ప్రేరణ పొందాల్సిన అవసరం వస్తుంది. వీళ్ళకి ఆ ప్రేరణ పొందే అవకాశాలు తగ్గిపోతాయి. సినిమాలు చూసైనా సరే, ఇతర నవలలు చదివైనా సరే, ఎంతో కొంత వీళ్ళు ప్రొడ్యూస్ చేయగలిగినంత వరకు 25-30 పుస్తకాలు రాసేసిన తర్వాత స్టేల్ అయిపోయి వాళ్ళంతటా వాళ్ళే మనం ఏమంటాం, బ్లాక్ హోల్స్ ఎట్లా ఏర్పడతాయి, నక్షత్రం మండి మండి అది బర్న్ అయిపోతుంది అంటారే, అట్టా రైటర్స్ అందరూ బర్న్ అయిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు దీని మీదే బతకటానికి ప్రయత్నం చేశారు. పుస్తకాలు రాసేస్తాం, మనకి బోల్డైన డబ్బులు వచ్చేస్తాయి, హ్యాపీగా బతికేస్తాం అని చెప్పేసేసి. కానీ ఈ పుస్తకాల మీద రాసే డబ్బులతో ఆ రోజు బతకచ్చు కానీ మర్నాడు బతకలేరు. ఎప్పుడైతే వీళ్ళు బర్న్ అయిపోయారో ఇక వీళ్ళని గురించి ఎవడు పట్టించుకోడు. నేను షాడోకి పేరు వచ్చింది అంటే నా 50th నవల్ బద్మాష్ అనే పుస్తకం రాశాను. అది అప్పటి వరకు నావి ఒక 5,000 కాపీస్ అమ్ముడుపోయేవి, కాస్త జంప్ టు 18,000 కాపీస్. ఎంఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు విపరీతమైన మర్యాద చేయటం మొదలెట్టారు. అంతకుముందు వరకు నేను వెళ్ళి అపాయింట్మెంట్ కోసం బయట వెయిట్ చేయాల్సిన వాడిని, కాస్త అసలు వీధిలో కనపడంగానే వీడు తలుపులు తెరిచి రండి లోపలికి రండి ఏంటి వచ్చారు, డబుల్ స్టార్ స్టేటస్ వచ్చేసింది. ఎప్పుడైతే అది వచ్చిందో నాకు భయం వేసింది, ఓహో దే రెండు మెటీ పైకి టాప్కి వెళ్ళాము, ఇక కర్వ్ డౌన్ అవ్వటానికి రెడీగా ఉంటుంది అని చెప్పేసి నేనేం చేశానంటే వచ్చేసి హ్యాపీగా టీచర్ ఉద్యోగంలో చేయబడాను. అంటే నేను ఫుడ్ కోసం నవలలు రాయాల్సిన అవసరం లేదు. నాకు సంతోషం వేసినప్పుడు, నాకు ఈ క్యారెక్టర్ని ఈ విధంగా ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి అనిపించినప్పుడు, ఈ లైన్లో రాస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అనిపించినప్పుడు మాత్రమే నేను రాశాను. కాబట్టి సస్టైన్ అయ్యాను, ఇప్పటికీ రాయగలుగుతున్నాను. ఇదివరకు ఒకసారి చెప్పాను నేను, క్రియేటివిటీ ఒక బావి, ఆ ఊట ఎంత తోడుకుంటుంటే దాన్ని తోడుకోవటంలో కొన్ని నియమాలు ఉంటాయి. బకెట్లో వేసి తోడుకుంటే మన జీవితాంతం తోడుకుంటూనే ఉండొచ్చు, మోటార్ వేస్తే 24 hours 48 hours డ్రై అయిపోతుంది. నేను మోటార్ వేయలేదండి, బకెట్లతోనే తోడుకుంటున్నాను. కాబట్టి నేను ఇంకా సజీవంగానే స్టేల్ అవ్వకుండా ఉన్నాను, ఇంకా అందుకని షాడో ఉన్నాడు. ఇంకొక క్వశ్చన్, ఇది కొంచెం అంటే సహజంగా షాడో పాఠకుల్లో అందరిలో ఉండే ప్రశ్న, ఒకటే షాడో నవలని రోజు అదే నవలని చదివినా కానీ బోర్ కొట్టదు అంటారు, నిజమేనా? ఒకటి అందులో మిమ్మల్ని ఓ ఎనగాడికి హింస పెట్టేసేసి ఈ కాంటెంపరీ రాజకీయాలు కానీ కాంటెంపరీ పరిస్థితుల్ని కానీ మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చేసి కన్నీళ్లు పెట్టించేసేసి మిమ్మల్ని హింస పెట్టే విషయాలు ఏవి నా నవల్లో ఉండవు. ట్విస్టులు ఉండవు, ట్విస్ట్ నవలకు సంబంధించి ట్విస్టులు ఉంటాయి, ట్విస్ట్ ఉంటుంది కానీ జీవితాలకు సంబంధించిన ట్విస్టులు ఏమీ ఉండవు. హీరో ఉంటాడు, ఎక్కడో అన్యాయం జరుగుతుంది, వెళ్తాడు, రెండు పీకుతాడు, అన్యాయాన్ని సరిచేసేస్తాడు, హీరోయిన్ కనపడుతుంది, చక్కటి డ్యూయట్ ఒకటి పాడుకుంటాడు, శుభం. ఏ మనిషి అయినా తన జీవితంలో కావాలనుకునేది ఇదే. ఆ పరిస్థితి కోసమే
పుట్టిన దగ్గర నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి పోయేదాకా మనిషి ప్రయత్నిస్తూనే ఉంటాడు. సుఖంగా ఉందాం, హాయిగా ఉందాం, ఇబ్బందులు లేకుండా ఉందాం. మనం తలపెట్టిన పని జయప్రదంగా పూర్తి అవ్వాలి, డ్యూయట్లు పాడుకోవాలి అని చెప్పేసేసి, ఏ ఏజ్లో అయినా సరే కావాల్సింది హ్యాపీ ఎండింగ్. నా పుస్తకాల్లో అది ఉంది. మిమ్మల్ని అనవసరంగా హింస పెట్టదు, మిమ్మల్ని డిప్రెస్ చేయి. పైగా చదివిన తర్వాత అరగంటకి మర్చిపోయేటట్టు. డెఫినెట్గా అసలు ఆ కథ గుర్తుండదు. ఒక వన్ డే తర్వాత అడిగితే చదివానా. అందుకే రోజు చదివినా కానీ ఓరగొట్టదు అంటారు. అంతే అంతే, రెండే రెండు పుస్తకాలకి ఆ లక్షణం ఉంటుందండి. ఒకటి భగవద్గీత, రెండు షాడో. భగవద్గీత ఎందుకని అంటే మనకు అర్థం కాబట్టి కాదు కాబట్టి గుర్తుండదు. షాడో పుస్తకం అర్థమవుతుంది కానీ అవసరం లేదు కాబట్టి గుర్తుండదు. అది ఇంకా షాడో పుస్తకాలు చదవటం ఒక వ్యసనంగా మారినటువంటి తరం. అటువంటి వాళ్ళు మేము షాడో పుస్తకాలు చదివి మా రెగ్యులర్ పుస్తకాలు చదవకుండా మిస్ అయ్యాము, అకాడమిక్గా దెబ్బతిన్నామని మీతో ఎవరైనా చెప్పారా ఈ మధ్యకాలంలో? అనలేదు కానీ తన్నులు తిన్నామని చెప్పారండి. టీచర్స్ కొట్టారు అని చెప్పి వాళ్ళు తన్నులు తింటాం ఏంటంటే, నేనే డిటెక్టివ్ పుస్తకాల్లో పెట్టి చదువుతూ తన్నులు తిన్నాను. మా మాస్టర్ ఎరగబాదేశాడు. మా ఫాదర్ అయితే బెల్ట్ తీసుకుని కొట్టేశారు డిటెక్టివ్ పుస్తకాలు చదివిన. కాబట్టి కష్టపడకుండా ఫలితాలు రావుగా. మీకు ఆనందం కావాలంటే ఎంత కొంత కష్టపడాల్సిందే కదా. కానీ తక్కువ ఎంజాయ్ చేశారు. కానీ షాడో పుస్తకాలు చదివి చదువులు చెడగొట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎందుకనంటే ఇదేమి 4 రోజులు చదవాల్సిన పుస్తకం కాదు. హాఫ్ అన్ అవర్ పుస్తకం చదవటం అయిపోతుంది. రిపీట్ చేసినా ఇంకొక 1/2 అవర్, 1 అవర్లో పుస్తకం అయిపోతుంది. మిగతా 23 గంటలు ఏం చేస్తారండి? క్లాస్ పుస్తకాలు చదువుకోవాలి కదా. అంతే, చదవాల్సిందే. పుస్తకాల చాటున దాచుకొని షాడో పుస్తకాలు చదివాము అమ్మా నాన్నకి తెలియకుండా అని ఎవరైనా చెప్పారా మీకు? చాలామంది. ఎందుకనంటే దాని సైజును బట్టి ఇది కొంచెం ఎక్స్ట్రా సైజు, పాకెట్ సైజు. మన టెక్స్ట్ బుక్లో పెట్టేస్తే బయటికి కనపడదు. అంత క్లాసులో కూర్చుని చదివే అంత ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదు. అప్పుడు ఉండేది వచ్చే చదివి ఉండొచ్చు. అటువంటి వాళ్ళు ఏమైనా చెప్పారా మీకు? అటువంటి షేరింగ్ ఏమైనా ఉన్నాయా ఎక్స్పీరియన్స్లో? పేర్లు గుర్తులేవు కానీ చాలామంది అంటూ ఉంటారు, మేము పుస్తకాల్లో పెట్టుకు చదివామండి, పుస్తకాల్లో పెట్టుకు చదివామని. అంటే షాడో పుస్తకాలు చదవటం మూలంగా పిల్లల చదువు పాడవుతుందన్న పర్సెప్షన్ అప్పట్లో పేరెంట్స్లో ఉండేదంటారు, నిజమేనా? అది వాస్తవేనా? ఇంకో విచిత్రమైన విషయం చెబుతా. మధుబాబు పేరు మీద నేను పుస్తకాలు రాస్తున్నా. పుస్తకం ఎట్టా ఉన్నా సరే మధు అనగానే చెప్పాను కదా, ఈ సెక్స్ రాసే రైటర్ ఒకతను ఉండేవాడు, హీ వాజ్ బ్యాండ్, ఆ పుస్తకాలు బ్యాన్ అయినాయి అని చెప్పేసేసి ఇవి కూడా అవే అనుకున్నారు. అనుకుని డెఫినెట్గా ఒక ట్యాబు చదవకూడదు అని చెప్పేసేసి. ఎంత వరకు వచ్చింది అని అంటే ఏజెంట్స్ ఎంఎస్ పబ్లికేషన్స్ వాళ్ళకి రాశారు, లెటర్స్ రాశారు, ఇట్లా జరుగుతుందండి చదవద్దు అంటున్నారు అని చెప్పేసేసి. ఎంఎస్ పబ్లికేషన్ వాళ్ళు నన్ను పిలిపించేసి అడిగారు, మధుబాబు పేరు మారుద్దామా అని. నేను నా పేరు మార్చుకున్నంత మాత్రాన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మార్చడం కుదరదు అని చెప్పేసి ఒక పుస్తకంలో ఐ హావ్ గివెన్ ఏ స్టేట్మెంట్. నా చెల్లెళ్ళు నా ముందర కూర్చుని నా పుస్తకం చదవటానికి సిగ్గుపడే రాతలు నేను రాయను, ఐ డోంట్ రైట్ దోస్ బుక్స్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ బహుశా నా రీడర్స్లో ఆడవాళ్ళు ఎక్కువ విపరీతంగా చదివారు. నా సేల్స్ యువకులకంటే యువతులు ఎక్కువ బాగా ఆ రోజుల్లో. ఇంకా అంటే చాటుగా చదవటం అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి మీ అబ్బాయి మీ పుస్తకాలు చదువుతాడా? చదవడు, తెలుగు రాదు వాడికి, ఇంగ్లీష్ మీడియం గాడు. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ వాడిని కూర్చోబెట్టి నా పుస్తకాలు చదివించటానికి. ఎందుకనంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ వారసత్వాలు ఉన్నాయి చూసా, వారసుడు కావాలి కదా మావాడు. ఎరా కాస్త చదవరా, ఇది విచిత్రంగా ఉంటుంది, నీకు కాలక్షేపం అయిపోతుంది, ఇట్ విల్ బి ఏ హాబీ అని చెప్పేసేసి అన్న చదవడవలగాల. కుటుంబం మొత్తం మీద, బంధువులు కుటుంబము అంతటి మీద మీ రచనలకి పెద్ద ఫ్యాన్ ఎవరు? రెగ్యులర్గా చదివే వాళ్ళు ఎవరు? రెగ్యులర్గా ఎవళ్ళు, మా మేనమామ ఒక అతను చదివేవాడు అంతే.
అంతకు మించి నేను వెళ్ళి నా పుస్తకం చదివేవా అని ఎవరిని అడగలేదు, ఎవరిని అడగలేదు, మా వాళ్ళనే కాదు, ఎవరిని నా రీడర్స్ని కూడా నా పుస్తకం చదివారా అని చెప్పేసి నేను ఎప్పుడూ క్వశ్చన్ చేయలేదు. చదివాము అని చెప్పంటే నేను తెలిసిన వాళ్ళు చెబితే నవ్వుతాను, నాకు తెలియని వాళ్ళు నేనెవరినో తెలియని వాళ్ళు చెబుతుంటే సంతోషిస్తాను, ఓహో మన పుస్తకం చదువుతున్నారా అని చెప్పేసి. కాబట్టి నాకు తెలియదు ఆ విషయం ఎవరు చదువుతారు అనేది. నా మిస్సెస్ ఎప్పుడో చదివాను అని చెప్పేసి ఎప్పుడో మాటల్లో ఒకసారి అంది, కానీ పెళ్ళైన తర్వాత చదువుతుండగా మాత్రం నేను చూడాల, నేను చూడకుండా చదివిందేమో నాకు తెలియదు, బట్ చూడాల. సరే, ఇక కీలకమైనటువంటి వ్యక్తిగత జీవితానికి వద్దాం. టీచర్గా 30 సంవత్సరాలు పనిచేశారు, 4.5 దశాబ్దాల నుంచి రచయితగా ఉన్నారు. ఈ రెండిట్లో దేనికి ఎక్కువ సంతృప్తి పడతారు? రెండిటికి. ఎందుకనంటే ఫుడ్ ప్రాబ్లం లేకుండా ఉద్యోగం కాపాడుతోంది. ఇవాళ రోజున హ్యాపీగా హైదరాబాద్లో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయటానికి కారణం ఉద్యోగం. ఆఖరి బ్రీత్ తీసుకునేంతవరకు తృప్తిగా ఎంతో కొంత సాధించాను అని చెప్పుకోవటానికి పుస్తకాలు. ఈ రెండింటిని విడదీయటం కష్టం. పుస్తకాలు లేకపోతే ఉద్యోగాన్ని ఎంజాయ్ చేయలేకపోయేవాడిని, ఉద్యోగం లేకపోతే పుస్తకాలను ఎంజాయ్ చేస్తూ రాయలేకపోయేవాడిని. కాబట్టి ఇంటర్లింక్డ్ ఉంది. ఉద్యోగం తర్వాత పూర్తిగా రచనా వ్యాసంగంలో మునిగిపోయి కుటుంబానికి సరైన సమయం ఇవ్వలేకపోయానన్న బాధ మీలో ఏమైనా ఉందా? ఏమి లేదు, ఎందుకంటే ఇంట్లోనేగా ఉండేది. ఎక్కడికి పోతాను? వాళ్ళకి కడుపు మండితే నన్ను కేకేస్తూ ఉంటారు, నాకు కడుపు మండితే వాళ్ళని కేకేస్తూ ఉంటాను, అంతే. అసలు ఉద్యోగం అయిపోయిన తర్వాత ఇల్లు వదిలిపెట్టి వెళ్ళటం కష్టం, ఎక్కడికి వెళ్ళలేదు. ఎంతమంది అండి, ఒకడే కొడుకు, నా భార్య, నేను, మొత్తం 3 వాడెట్టగో కాలేజీ, మేమిద్దరం ఒకళ్ళకి ఎదురుగా ఒకళ్ళం కూర్చోటమే, అంతే. వేరేగా ఫీల్ అవ్వాల్సిన అవసరం, వేరే చోటుకి వెళ్ళాల్సిన అవసరం ఏమీ రాలా. జంక్షన్లో ఉండగా అప్పుడప్పుడు ఏదైనా పని మీద హైదరాబాద్ వచ్చేవాడినేమో, ఇప్పుడు హైదరాబాద్ ఎప్పుడైనా ఒకసారి జంక్షన్ వెళ్ళొస్తారు, ఎప్పుడైనా ఒకసారి జంక్షన్ వెళ్ళి రావడం, అంతే. ప్రస్తుతం రచనా వ్యాసంగం పరిస్థితి ఏంటి? బాగానే ఉంది. నవ్య, ఆంధ్రజ్యోతి నవ్యలో సీరియల్స్ రాస్తున్నాను రెగ్యులర్గా, బాగానే ఉంది, హ్యాపీ. స్వాతిలో ఆపేశారా? స్వాతిలో ఆపేశాను. ఎందుకు? స్వాతి, అసలు మీకు స్వాతికి ఉన్నటువంటి అనుబంధం చాలా పెద్దది కదా, ఎందుకు? మామూలు అభిమానం కాదండి. ఒక విధంగా ఫైనాన్షియల్గా నేను చాలా సేఫెస్ట్ మోడ్లోకి వెళ్ళటానికి కారణం స్వాతి. ఫ్రమ్ ది బిగినింగ్, 1986 నుంచి 2012 దాకా నాన్ స్టాప్ ఆస్థాన విద్వాంసుడిని అట్ట రాశాను. ఆ విధంగా బలరాం గారు ప్రోత్సహించాడు, రాశాము. ఏదైనా అతి అతి అయ్యేటప్పటికీ ఎంతో కొంత ఎక్కడో చోట బోరు కొట్టేస్తుంది. అంటే ఒక సహజంగా వచ్చే ఒక చిన్న ప్రశ్న, ఎంవిఎస్ పబ్లికేషన్తో మొదలయ్యి మధ్యలో వాళ్ళని వదిలేసి తర్వాత మీరు సొంతంగా పబ్లికేషన్ స్టార్ట్ చేశారు, అలాగే స్వాతితో కూడా, స్వాతితోటి దీర్ఘకాలం జర్నీ తర్వాత స్వాతితోటి డిస్కార్డ్ అయ్యారు, ఏంటి అంటే ఈ రెండింటికి ఎట్లా ఏంటి? చెప్పాను కదా, అతి పరిచయం అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అయితే అనాదరం అని కాదు. ఇది పబ్లిక్తో కనెక్షన్స్ ఉన్న బిజినెస్, వాళ్ళకి అదే పనిగా బెల్లం ముక్క పెడుతూ ఉండగా ఎక్కడో చోట వెగటు పుడుతుంది. కాబట్టి పెట్టేవాళ్ళకి అది చూసుకుంటూ ఉండాలి, వీళ్ళకి ఇష్టపడుతున్నారా లేదా అనేది. బహుశా స్వాతిలో, స్వాతి రీడర్షిప్లో బహుశా డిసాటిస్ఫాక్షన్ వచ్చి ఉండొచ్చు, ఐ డోంట్ నో. కాబట్టి బ్రేక్ తీసుకో అయిపోయింది, బ్రేక్ తీసేసుకున్నాం. ఓకే, బ్రేక్ తీసుకున్న తర్వాత నా రాతల మీద నాకు డిసాటిస్ఫాక్షన్ ఎప్పుడూ ఉండదు, కాబట్టి నేను ఎక్కడో చోట వెతుక్కోవాలి. వెతుక్కునే టైంలో నాకు ఆంధ్రజ్యోతి జగన్నాథ్ శర్మ గారు హ్యాస్ గివెన్ మీ ఎ ఛాన్స్, ఎందుకంటే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ ఇది వాళ్ళకి తెలియదు వాళ్ళ రీడర్స్కి. సో ఈ ఇంట్రడ్యూస్డ్ మీ, నన్ను పరిచయం చేశారు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ప్రస్తుతం బాగానే ఉంది, నడుస్తూనే ఉంది. దేర్ మే బీ సమ్ టైం రావచ్చు, అక్కడ వాళ్ళకి కూడా కొంచెం ఎక్కువైంది బాగోలేదు అనే ఆలోచన రావచ్చు, అప్పుడు అక్కడ ఆగిపోతుంది.
అప్పటికి నేను రాయటంలో ఇంకా బిజీగా ఉండేటట్టయితే ఇంకోటి ఎత్తుక్కుంటాను, మానేసేటట్టయితే అసలు టోటల్గా మానేస్తాను. ఏదైనా జరగచ్చు, ఇది వ్యాపారంలో ఐ థింక్ ఇట్స్ కామన్. అది ఎందుకంటే అవన్నీ కమర్షియల్ ఆస్పెక్ట్స్. స్వాతి వ్యాపార సంస్థ, జ్యోతి వ్యాపార సంస్థ, మధుబాబు వ్యాపార సంస్థే. ఇప్పుడు మధుబాబు ప్రొడక్ట్ ఎక్కడ అక్కడే అంతే. ఇప్పుడు డిజిటల్ కాపీస్ వచ్చేసేసి నావి కినిగేలో దొరుకుతున్నాయి, కినిగేకి ఇస్తాను. కినిగే వాళ్ళు వద్దంటే అనదర్ ఇంకో చోటుకి వెళ్తాం, లేదు అంటే మానేస్తాం. అయిపోయిందంటే 70 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకేంటి రాసేది. సరే, షాడో తర్వాత ఏంటి? షాడో మధుబాబు ఆ తర్వాత ఏంటి? తెలుగులో అటువంటి డిటెక్టివ్ నవలలు ఏమైనా ఉన్నాయా? రచయితలు అసలు టోటల్గా మార్కెట్ స్మాష్ అయిపోయింది. డిటెక్టివ్ నవలలు ఎవళ్ళైనా రాస్తున్నారు అంటే ఒక మధుబాబే కనపడుతున్నాడు, ఇంకెవళ్ళు కనపట్టలేదు. నెంబర్ వన్. నెంబర్ టూ, అస్సలు పబ్లిషర్ అనేవాడు లేకుండా పోతున్నాడు. మధుబాబు రాస్తున్న పబ్లిషర్సే ఉన్నారు, వాళ్ళల్లో కూడా ఇద్దరే ఉన్నారు. ఒకటి మధుప్రియ పబ్లికేషన్స్, రెండు సత్యవాణి పబ్లికేషన్స్ అని, ఈ రెండు ఇంటర్లింక్డ్. వీళ్ళే ఇదివరకు శ్రీనివాస పబ్లికేషన్స్ అని బోల్డ్ అనే పుస్తకాలు వేశారు, దట్ జీవి సుబ్బయ్య గారు అని. దురదృష్టవశాత్తు హ్యాస్ బికమ్ ఎ స్టార్, వెళ్ళిపోయాడు ఆయన. సో ఆ పబ్లికేషన్ మూతబడిపోయింది. ఇంకెవళ్ళు ఉన్నారు మా పుస్తకాలు, నా పుస్తకాలు వేసేవాళ్ళు? ఎవరు లేరు. కనపడిన వాళ్ళందరికీ నేనేమి ఇవ్వలేను. నాకు సెలెక్టెడ్, నాకు కనెక్ట్ అయిన వాళ్ళకే నేను ఇవ్వగలను, కానీ వచ్చి అడిగిన వాళ్ళందరికీ నేను పుస్తకాలు ఇవ్వలేను కదా. ఇచ్చిన అమ్మటానికి అవుట్లెట్స్ లేవు, క్లోజ్ అయిపోతున్నాయి వరుస పెట్టి. ఇదివరకు ఏ ఊరికి వెళ్ళినా 2-3 గల్లీల్లో నా పుస్తకాలు అద్దెకి దొరికే షాపులు ఉండేవి, ఇవాళ లేవు. కారణం ఏంటంటే వాళ్ళు అద్దెకిచ్చి బతకటానికి కావాల్సినన్ని పుస్తకాలు బయటికి రావట్లేదు, వేసే పబ్లిషర్స్ లేరు. పుస్తకాలు వేసే పబ్లిషర్స్ లేరు కాబట్టి రాసే రైటర్స్ లేరు, రాసే రైటర్స్ లేరు కాబట్టి మార్కెట్ లేదు. అంత ఒకదానికి ఒకటానికి సర్కిల్ ఇంటర్లింక్డ్ అయిపోయింది. దాంతో నేను అనుకోవటం బుక్ బిజినెస్ క్లోజ్ అవ్వబోతుందేమో అనిపిస్తోంది. మధుబాబే చివరి తెలుగు డిటెక్టివ్ రచయిత అని అనుకోవాలా? బతుకున్నాడు కాబట్ట కాదు, అంతకుముందు ఇంకా రైటర్స్ ఉన్నారు. ఇప్పుడు నాగిరెడ్డి అనే ఒక రైటర్ ఉన్నాడు నా ఫ్రెండే, ఆయన పుస్తకాలు రాశాడు. ఇంకా రాయాలనే ఓపిక ఉంది ఆయనకు, సొంత పబ్లికేషన్ ఉంది. కానీ అవుట్లెట్స్ లేవు, అమ్ముకోవటానికి అవుట్లెట్స్ లేకపోయేటప్పటికీ ఆయన రాయటం మానేశాడు. చివరి రైటర్ అనే ఎప్పుడు ఉండదండి, ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు, న్యూ బ్లడ్ వస్తుంది. కాకపోతే ఈ జోనర్ వచ్చేసేసి బోరు కొట్టేసింది జనాలకి. మీరు గమనించారో లేదో, మధుబాబు షాడో పుస్తకాలు తక్కువ రాశాడు ఈ మధ్యకాలంలో, జానపదాలు ఎక్కువ రాశాడు. ఫాంటసీస్ ప్రస్తుతం ఫాంటసీస్ మీద నడుస్తోంది వ్యవహారం. నేను అడగబోతున్న చివరి ప్రశ్న అదే. మొత్తం తన మీ జీవిత ప్రస్థానం అంతా షాడో మీద, షాడో నవలల మీద, ముఖ్యంగా డిటెక్టివ్ నవలల మీద ఉన్న మీరు సడన్గా జానపదం వైపు షిఫ్ట్ అయిపోయారు. జనం కోరిక కాదు. షాడో రాసి 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 రిపీట్ అయ్యే పరిస్థితి వచ్చింది. 100 టన్నులు తన్నాడు, 101వ టన్ను లేదు. మళ్ళీ రిపీట్ చేసి 1వ టన్ను 4వ టన్ను మళ్ళీ తన్నాల్సి వస్తుంది, కథలు లేవు. నేను షాడో పుస్తకాలు రాయటం మొదలెట్టినప్పుడు బాంబు పేలింది అని చెప్పేసేసి అంటే, అమ్మో బాంబు పేలిందా, దాని ఎఫెక్ట్ ఇట్టా ఉంటుందా అని అనుకునేవాళ్ళు. బాంబు పేలకపోతే ఆశ్చర్యపడాలి, ఇంత ప్రశాంతంగా ఎట్టా ఉందిరా అని చెప్పేసి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి బాంబులు అంటే తెలుసు, ఎట్టా పేలుతాయో తెలుసు, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసు. నేను రాసి వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇంప్రెస్ కారు. దాంతో క్రైమ్కి బోరు కొట్టేసింది, ఇక చూడరు క్రైమ్ చూడరు. సో రాయాలి రాయాలి అని అంటే ఫాంటసీయే ఎందుకు రాయాలి అని చెప్పేసేసి ఒక మాట అనుకున్న వాళ్ళందరూ ఫాంటసీ రాయలేరండి. అది అవటానికి రాజకుమారుడు, రాజకుమార్తె, కత్తి, తెల్లగుర్రం, ఒక రాజ్యము, ఒక రాక్షసుడు, ఒక మంత్రగాడు అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ బట్ యు పుట్ ఇట్ ఇన్ రైటింగ్ చాలా కష్టం, ఆ జోనర్ మెయింటైన్ చేయటం కూడా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అయితే నేనెందుకు ట్రై చేశానంటే
షాడో నవలలు రాసేటప్పుడే నేను కొన్ని జానపదాలు రాసున్నా. ఎందుకు రాశాను అంటే షాడో పుస్తకాల్లో నేను చాలా వైల్డ్గా మన వాడుక భాష ఇంగ్లీష్ కానీ హిందీ కానీ నా ఇష్టం వచ్చిన మాటలు పెట్టేసేసి ఆ సిచ్యుయేషన్ని మీకు మీరు దాన్ని అనుభవించే పద్ధతికి విజువలైజ్ చేయటానికి వీలుగా దాన్ని ఏమంటారు మణిప్రవాళ భాషను ఉపయోగించా. వాడు ఎట్ ఏ టైం రెండు తన్నులు తన్నాడు రా అంట. ఎట్ ఏ టైం అనే మాట యాక్చువల్గా దాంట్లో ఇమడకూడదు, కానీ మీకు ఇమ్మీడియట్గా ఓహో ఒకేసారి కొట్టాడా అని అనిపిస్తుంది. ఆ విధంగా నేను యూజ్ చేస్తూ ఉండేవాడిని ఇంగ్లీష్ నా పదాలు అవన్నీ. ఇట్టా వాడగా వాడగా అసలు తెలుగు మర్చిపోతున్నానేమో అనే భయం వేసి ఐ వాంటెడ్ టు పాలిష్ మై తెలుగు జానపదాలు రాయటం మొదలెట్టా. ఎంత గ్లాసు అనే మాట కూడా నేను వాడాల. గ్లాసు అనేది కూడా ఫారిన్ వర్డ్ లాగానే అనిపించి పాత్ర. ఇట్ట తెలుగుని పూర్తిగా నాకు అనుభవంలోకి తెచ్చుకోవటం కోసం నేను కొన్ని జానపదాలు రాశాను, అవి సక్సెస్ అయినాయి. సో నేనేం చేశానంటే నాకు సక్సెస్ అయినాయి కాబట్టి ఓహో ఈ జోనరు మనం రాయొచ్చు అని చెప్పేసి అనిపించేసి ద ఫస్ట్ బుక్ స్వాతిలోనే సీరియల్ కాళికాలయం అని చెప్పి కాళికాలయం రాశాను. ఇట్ వాజ్ ఎ హిట్, సూపర్ హిట్ అయింది. ఇక అంతే, ఓహో మంచి జోనర్ దొరికింది, డబ్బులు సంపాదించుకోవటానికి మంచి జోనర్ దొరికిందిరా అనుకున్నాను. ఐ హ్యావ్ కంటిన్యూడ్ రైటింగ్. ఇప్పుడు ప్రస్తుతం దే ఆర్ డిమాండింగ్ రాయి, అవే రాయి, మాకు క్రైమ్ వద్దు అనే పరిస్థితి వచ్చేసింది. కానీ షాడో అభిమానులు ఉన్నారు, వాళ్ళకి షాడోనే కావాలి, అప్పుడప్పుడు షాడో రాస్తున్నా. తెలుగు డిటెక్టివ్ షాడో సృష్టికర్త మధుబాబు అంతరంగం ఇది. సుదీర్ఘకాలం పాటు రచనా వ్యాసంగంతో కొనసాగిన మధుబాబు సుమారు 4.5 దశాబ్దాలు తానెవరో ప్రపంచానికి తెలియకుండా జీవితం గడిపేశారు. లక్షలాది మంది కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న మధుబాబు తన పక్కనే మధుబాబు గురించి పొగుడుతుంటే కూడా నిర్వికారంగా ఉండగలిగారు. ఇదొక అత్యున్నతమైన మానసిక స్థితి. తన కథనంలో హీరోతో హీరోయిజం చూపించిన మధుబాబు తన జీవితంలో అత్యున్నతమైన ఆ మానసిక స్థితిని చూపించారు. మొత్తం మీద ఇటీవల కాలంలోనే బయటకొచ్చి తన ఐడెంటిటీని బయటపెట్టిన మధుబాబుతో ఇది టాక్ షో విత్ అరవింద్ కొల్లి. ధన్యవాదాలు మధుబాబు గారు.